ఉరుములు మెరుపులతో దాదాపుగా 3 గంటలు ఏకధాటిగా కుండపోత వాన కురిసింది. దీంతో రాజధాని వీధులు జలాశయాలుగా మారాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. పలు రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో జీహెచ్ఎంసీ హైఅలర్ట్ ప్రకటించింది. ఎవ్వరూ ఇళ్ల నుంచి బయటికి రావద్దంటూ సూచించింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మణికొండ, శంషాబాద్, రాజేంద్రనగర్, కిస్మత్పురా, రామ్నగర్, పాతబస్తి, గోల్కొండ, చంపాపేట్, సైదాబాద్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, బిఎన్ రెడ్డి నగర్, అలాగే హయత్ నగర్, పెదాంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్, అనాజ్పూర్తో సహా కొన్ని ఇతర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వరద నీటితో చిక్కుకొని పలువురు ప్రమాదానికి గురయ్యారు. వర్షానికి తడిసి వాహనాలు మొరాయించడంతో మరికొందరు వాటిని తోసుకుంటూ వెళ్ళి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లకు చేరుకున్నారు. చంపాపేటలో ఒక వ్యక్తి మ్యాన్ హోల్లో పడిపోయినట్లుగా సమాచారం అందింది. బైక్పై వస్తూ నాలా దాటుతుండగా క్రింద పడిపోగా స్థానికులు రక్షించారు. ఇదిలా ఉంటే చింతలకుంట వద్ద నాలాలో కర్మన్ ఘాట్కు చెందిన జగదీష్ పడిపోగా గమనించిన స్థానికులు కాపాడారు. ప్రస్తుతం జగదీష్ సురక్షితంగా ఉన్నట్లుగా అతని సోదరుడు తెలిపారు. లింగోజిగూడలో అత్యధికంగా 10.6 సెంటీమీటర్లు, కూర్మగూడలో 10, హస్తినాపురంలో 8.8, మలక్పేటలో 8.7, సరూర్ నగర్లో 8.6, కంచన్బాగ్లో 8.4, బహదూర్పురాలో 8.1, రెయిన్ బజార్లో 7.7, అత్తాపూర్లో 6.9,